మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈ రోజు మనం చూడబోచున్నది థామస్ లాంబీ యొక్క జీవిత చరిత్ర. జననం 1885 మరణం 14/4/1954. స్వస్థలం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని పెన్సిల్వేనియా. దర్శన స్థలము సూడాన్ మరియు ఇథియోపియా దేశాలు. ఒక వైద్య మిషనరీ అయిన థామస్ లాంబీ బ్రిటిష్ సూడాన్, ఇథియోపియా మరియు పాలస్తీనాలలో చేసిన పరిచర్యకు పేరుగాంచారు. వెస్టర్న్ పెన్సిల్వేనియా మెడికల్ కాలేజీలో వైద్య శాస్త్రంలో శిక్షణ పొందుతున్న సమయంలో అతను వివిధ మిషనరీ సమావేశాలకు హాజరయ్యారు. ఇది దేవుని సేవ కొరకు అతని హృదయమును సిద్ధపరిచింది. అతనికి 22 ఉన్నప్పుడు యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ యొక్క ఫారిన్ మిషన్స్ బోర్డు వారు సూడాన్ దేశంలో సేవ చేయటకు అతనికి అంగీకారం తెలియపరిచారు. 1907 అతను సూడాన్లో తన మిషనరీ పరిచర్యను ప్రారంభించారు. అక్కడ కార్టూమ్ అనే ప్రాంతంలో తన మొదటి వైద్య క్లినిక్ను స్థాపించిన అతను వైద్య సేవలను అందించడంతో పాటు ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించారు. సూడాన్లో వేళ్ళూని వృద్ధి చెందినట్టి పరిచర్యను జరిగించిన పిమ్మట ఇథియోపియా దేశంలో ఒక మిషన్ స్థావరాన్ని స్థాపించే సవాలును అతను అంగీకరించారు. కాగా అతను తన భార్యతో అడ్డిస్ అబాబా వైపు ప్రయాణిస్తుండగా వారిని ఆయుధధారులైన ఒక సైన్య సమూహం ఎదుర్కొనడం జరిగింది. అయితే వారి దళపతి చెవిలోకి ఒక పురుగు ప్రవేశించడంతో ఆ సమయంలో అతను ఎంతో బాధలో ఉన్నారు. లాంబీ కనుక ఆ పురుగును బయటికి తీసి ఉండకపోతే అది అతన్ని చంపి ఉండేది. తత్ఫలితంగా లాంబీ దంపతులు అడ్డిస్ అబాబా చేరుకునేంత వరకు మార్గమంతటా ఆ దళాధిపతి వారికి తోడుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అతను ఆ సమయంలో ఇథియోపియా చక్రవర్తిగా బాధ్యతను స్వీకరించబోతున్న తన బంధువుడైన రాస్తఫారీకి వారిని పరిచయం చేశారు. ఆ విధంగా ఇథియోపియా దేశంలో సువార్త ద్వారములు తెరవబడుటకు దేవుడు ఒక చిన్న పురుగును వాడుకున్నాడు. ఇథియోపియాలోని సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య క్రైస్తవ సంఘములను స్థాపించుటకు లాంబీ ఎంతగానో శ్రమించారు. శస్త్రచికిత్స చేయవలనంటే క్రిమిరహితం చేయబడిన సాధనాలు వైద్యులకు ఎంత ప్రాముఖ్యమో, దేవుని సేవ చేయవలనంటే వైద్య మిషనరీ అయిన లాంబీకు ప్రార్థన కూడా అంతే ముఖ్యం. అన్యజనులకు సువార్త అందించబడటకు మిషనరీ సేవ జరగవలనని అతను గట్టిగా విశ్వసించారు. మిషనరీ సేవ కొరకై తాముగా వెళ్ళుటకు గాని, లేదా తమకు ప్రియమైన వారిని పంపించుటకు గాని, లేదా ఆ విధంగా వెళ్లిన వారి అవసరతలు సంధించబడినట్లు సహాయం అందించుటకు గాని సుముఖత లేని వారు నిశ్చయముగా క్రీస్తు మనసును కలిగిలేనట్లే అనున్నది అతని భావన. దక్షిణ అబిసీనియాలోని ప్రజలకు సువార్తను అందించే లక్ష్యంతో అబిసీనియన్ ఫ్రాంటియర్ మిషన్ను స్థాపించారు లాంబీ. ఈ మిషన్ తరువాతి కాలంలో సూడాన్ ఇంటీరియర్ మిషన్లో భాగమైంది. అబిసీనియాలో ఒక ఆసుపత్రి మరియు పాలస్తీనాలోని బెత్లహేములో క్షయవ్యాధి కొరకు ఒక ఆరోగ్య కేంద్రము నిర్మించబడటంలో కూడా లాంబీ కీలక పాత్ర పోషించారు. ప్రియమైన వారలారా, క్రీస్తు మనసు కలిగిన వారే అన్యజనులలో దేవుని సేవ చేయటకు మీరు వెళ్ళెదరా? ప్రభువా, క్రీస్తు మనసును నేను కలిగి ఉండినట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్.